హుజూరాబాద్ ఎన్నికల ఫలితమే మునుగోడులో రిపీట్ అవుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు పెరగలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేశారన్నారు. మునుగోడు రాజగోపాల్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఈటల సీఎం కేసీఆర్కు దమ్ముంటే మునుగోడు గ్రామాలన్నీ తిరగాలని సవాల్ చేశారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్లో 6 నెలల కాలం పాటు ఈ పని జరిగినప్పటికీ కూడా ఏ తీర్పు అది ఇచ్చిందో అదే తీర్పు ఇక్కడ రిపీట్ కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులకు 9% రిజర్వేషన్లు వస్తాయని, గిరిజన బతుకుల్లో వెలుగు నింపుతానని, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి కేసీఆర్ గారు, ఉద్యోగాలు రాకపోగా రిజర్వేషన్లు రాకపోగా వాళ్ళ బతుకులలో వెలుగు నింపకపోగా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకొని వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గిరిజన మహిళల్ని ఫారెస్ట్ అధికారుల బూటుకాల మీద పడి, అయ్యా మా భూమిని గుంజుకోకండి, మా బోర్లు పీకేయకండి, మా కరెంటు స్తంభాలు పీకేయకండి, మా మోటార్లు బాయిలో వేయకండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడితే బట్టలు ఊడదీసి గుంజుకపోతున్న నీచానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి, గిరిజన మహిళల్ని అవమానపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ ఊర్లో ఉన్న మహిళలందరినీ చెట్టుకు కట్టేసి వాళ్ళని అవమానపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు గిరిజన తండాలలో పోయి మాకు ఓట్లేమని చెప్పేటువంటి హక్కు ఎక్కడదో, గిరిజన ప్రజలారా, గిరిజన మేధావులారా, గిరిజన విద్యార్థులారా, ఒకసారి ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా నెమరి వేసుకోవాలి, మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఎట్లా ఇవాళ కేసీఆర్ మనం మద్దతు ఇస్తాం, ఇంకా ఆయన నెత్తి మీద పెట్టుకొని చచ్చిపోదామా లేకపోతే ఈ బానిసత్వం నుంచి బయట పడదామా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతాం. లెంకలపల్లిలో 3 రోజుల పాటు ఉంటాను కదా ముఖ్యమంత్రి గారు, నేను అంటున్నా ఏమాత్రం నీకు నిజాయితీ ఉన్నా, నీకు దమ్ముంటే మునుగోళ్ళు అన్ని గ్రామాలు తిరుగు, రోడ్లు ఎట్లున్నాయి, వాళ్ళకు వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి ఏందో మీకు తెలుస్తుంది.